సుమంటేవి ప్రేక్షకులకి నమస్తే మనం చాలాసార్లు ఒక ల్యాండ్ కొనుక్కోనికపోయినప్పుడు కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోనికపోయినప్పుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని సంపాదించే ప్రతి ఒక్కరికి ఈఎంఐ ఉంటే బాగుండు అన్న ఆలోచన కంపల్సరీ వస్తుంది రైట్ ఎస్ ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐ అయితే చాలా బాగుంటుంది నేను ఎన్నో కొనేసుకుంటుండే అనే ఆలోచన ఎంతోమందికి ఉంటుంది ముఖ్యంగా ఈ విధంగా ఆలోచించే వాళ్ళందరికీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను నా ముందు ఉన్నారు ఫార్టీ సిక్స్ ఎక్కర్స్ డాట్ కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ సంతోష్ గారు ఎస్ నమస్తే అండి నమస్తే యాక్చువల్గా నా బడ్జెట్ యాభై వేలు అనుకోండి ఏదైనా కొనుక్కోవడానికి ఒక వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు యాభై వేలు అయితే అది ఈఎంఐలు వస్తుంది అని అంటే నేను లక్ష యాభై వేలు పెట్టాయినా వంట ఎందుకంటే ఈఎంఐ కాబట్టి ఆబ్వియస్లీ ఐ కెన్ మేక్ మనీ బై ది టైమ్ సో ఈ విధంగా ఆలోచిస్తారు ఎవరైనా సో దీనికోసము ఒక అద్భుతమైన ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక వస్తువు గురించి అట్లా ఆలోచించినప్పుడు నేను ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు రేట్తో పాటు దాని యొక్క వాల్యూ ఏ విధంగా రేపు పెరగబోతుంది అది నా పిల్లలకి ఏ విధంగా పనికి వస్తుంది అనేది ఆలోచిస్తారు సో ఫస్ట్ లెట్స్ సే ఆ ల్యాండ్ ఎక్కడుంది అసలు ఈఎంఐ ప్రాసెస్ అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు మన ఊరు ఇది మొత్తం టూ హండ్రెడ్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ డిడిసిపి అప్రూవ్ ప్రాజెక్టు రెవర్ రిజిస్టర్ ప్రాజెక్టు అన్ని డెవలప్మెంట్స్ తో సహా ఇస్తాం ఇది ఈఎంఐ ఇస్తున్నాం అని చెప్పేసి ఫామ్ ల్యాండ్ గీతలు గీసి రాళ్ళు వాతి అమ్మే ప్లాట్ కాదు ఇది అబ్సల్యూట్లీ అన్ని ప్రభుత్వ అనుమతులతో ఓకే అన్ని రిజిస్ట్రేషన్స్ తో అన్ని సర్టిఫికేట్స్ తో అన్ని డెవలప్మెంట్స్ తో మనం ఈఎంఐ స్టార్ట్ అయిన మొదటి నుంచి ఈఎంఐ కట్టేంత వరకు మన సైట్ డెవలప్మెంట్ పేమెంట్ చేసుకోవచ్చు ఇది ఇది సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన నీమ్స్ నారాయణ కేడ్ దగ్గర మనకి ప్రాజెక్ట్ ఉంది ఓకే సో ఈ నిమ్స్ నారాయణ కేడ్ అనేది మీకు వినే ఉంటారు చాలా సార్లు చెప్పాను కూడా సెంట్రల్ గవర్నమెంట్ సుమారు పదమూడు వేల ఆరు వందల ఎకరాల్లో ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ల్యాండ్ పూలింగ్ కి అంత డబ్బులు కేటాయించి సుమారు ఐదు లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా టాప్ మోస్ట్ కంపెనీస్ అనేది ఇన్వెస్ట్ చేసింది ఇక్కడికి లైక్ ఎలాంటి కంపెనీస్ అనేది చెప్పరా ముఖ్యంగా మూడు సెగ్మెంట్స్ అండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎఫ్ఎంసీ ఆటోమొబైల్స్ అంటే వెహికల్ ఇక్కడికి వచ్చేసినాయి లైక్ యూఎస్ లోన్ ఇరవై ఒక్క వంద కోట్లతో ఎలక్ట్రిక్ అండ్ బస్ అండ్ ట్రక్ మ్యానుచరింగ్ కంపెనీ యూకే టాప్ కంపెనీ వన్ మోటో ఎలక్ట్రిక్ టూ వీలర్ త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్ అండ్ జర్మన్ కంపెనీ ఒకటి లైట్ ఆటో అనే కంపెనీ సో అది కూడా ఆల్మోస్ట్ ఒక థౌసండ్ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అండ్ యూఎస్ టాప్ కంపెనీ ఆటో లైట్ వాళ్ళు కూడా మోర్ దెన్ థౌసండ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలక్ట్రిక్ టూ వీలర్ అండ్ త్రీ వీలర్ ఈ విధంగా డిఆర్డిఓ డిఫెన్స్ వెహికల్ వాళ్ళు వెయ్యి కోట్లతో వెమ్ టెక్నాలజీస్ అని ఫ్యూచర్ లో మనం సైన్యంతో యుద్ధము మనుషులు కాకుండా డ్రోన్లతో సహాయం ఫైట్ చేసేటట్టు లోనే జిపిఎస్ ఉన్న బాంబర్స్ ఉంటాయి మనం రిమోట్ ద్వారా వాటిని మనం పంపించి బ్లాస్ట్ చేయొచ్చు ఎలక్ట్రానిక్ చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ లో ఇరవై నాలుగు వేల కోట్లు రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని బెంజ్ కార్లకు వాళ్ళు టస్క్రీన్ సప్లై చేస్తున్నారు ఆ కంపెనీ ఇక్కడ అమ్లాయ్ డిస్ప్లే ఫ్యాక్టరీ పెడుతుంది అనమాట ఫైన్ కంట్రీస్ కి వెళ్తే నేమ్ బోర్డ్స్ అనేవి డిస్ప్లే త్రీ బోర్డ్స్ ఉంటాయి కదండి టచ్ స్క్రీన్ లో మన మొబైల్ ఉండే టచ్ త్రీ డి స్క్రీన్ అందులో అన్ని నేమ్ బోర్డ్స్ అని చేంజ్ అవుతాయి సో ఫ్యూచర్ లో మన ల్యాప్టాప్స్ సిస్టమ్స్ పిల్లలు రాసుకునే స్లేడ్స్ డోర్ కాలింగ్ బెల్స్ ఈవెన్ టేబుల్ పైన కూడా మనం వేసుకునే గ్లాస్ దాన్ని వేసుకున్నాం అనుకోండి డిజిటల్ ద్వారా మన మొబైల్ మొత్తం షేర్ చేసి ఇక్కడ సో అది హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై కోట్ల నిమ్స్ అండ్ మూడో సెగ్మెంట్ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్బుల్ గుడ్స్ అనమాట ఉదయం లేస్తే వాడే బ్రష్ పేస్ట్ నుంచి గుడ్ నైట్ కాయల వరకు ప్రతి వస్తువు అక్కడే తయారవుతుంది సో ఈఎంఐ దగ్గరకు వస్తే ఎట్లా ఇది అంటే ఈఎంఐ ఆలోచన ఎందుకు వచ్చింది అండ్ ఈఎంఐ ఎట్లా మేము ఏ విధంగా అంటే బ్యాంక్ నుంచా మీ నుంచా ఏంది ఇది ప్రాసెస్ సో జనరల్ గా ఏంటంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వెంచర్ వేస్తే మనకి ఇవ్వలేము కానీ మనం గోయింగ్ టు ద హ్యూజ్ రెండు వందల ఎకరాల కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీరు అరవై ఎకరాల సైట్ తీసుకుంటేనే అప్రాక్సిమేట్ మనకు వెయ్యి ప్లాట్లు వస్తున్నాయి సో మన భారతదేశంలో ఎక్కువ మట్టుకు సామాన్య మధ్య రైతు వాళ్ళు హయ్యర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం అందరినీ పరిధిలోకి తీసుకోవాలనుకుంటే కొంతమంది లోన్ రావచ్చు రాకపోవచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ ఉండి లేకపోతే సిబిల్ ప్రాబ్లమ్ అయ్యిండో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ మాక్సిమం హైదరాబాద్ లో జాబ్ చేసేవాళ్ళు బతకాలంటే భార్య చేయాలి సో ఒకరి ఇన్కమ్ ని మనం ఈఎంఐ కింద పెట్టుకుని చేసుకునే విధంగా లేదా కొత్త కెరీర్ లో జాబ్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏ లోన్స్ రావు సో అంత పండు ఫోల్ చేయలేరు కాబట్టి మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకుని లేదా ఇంకొంతమంది ఒక ఇంట్లో నలుగురు ఐదు ఉంటారు అందరూ పని చేస్తారు బట్ వాళ్ళకి ఏ ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఈఎంఐ ఆప్షన్ స్టార్ట్ చేస్తాం మరి దీనికి ఇప్పుడు మామూలుగా బ్యాంక్ లోన్ తీసుకున్నాం దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఇట్లా సెపరేట్ సెపరేట్ అట్లా మీరు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నారా అంటే ప్రజెంట్ మనం కోర్ట్ చేసిన ప్రైస్ అయితే ఆరు వేల రూపాయలు గజము అంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ యాడ్ దీంట్లో మనము ఇంకా మళ్ళీ ఈస్టో వెస్టో నా కార్నర్ అయితే అప్రాక్సిమేట్ సిక్స్ థౌసండ్ అని చెప్పినాము యాక్చువల్ అయితే ఫైవ్ సెవెన్ ఓకే సో మనం ఈస్టో కార్నర్ ఇంకా అడిషనల్ చార్జెస్ ఏమైనా ఉంటే అది ఆరు వేల డౌన్ఫేర్ అవుతుందని చెప్పినాం రిజిస్ట్రేషన్ అని కలుపుకొని సో ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ బేసిక్ ప్రైజ్ ఇది టూ ఇయర్స్ ఈఎంఐ సో ఇక్కడ నూట యాభై గజాలు మినిమం సైజ్ అండి ఇది కూడా మనం సామాన్య మద్రతలను దృష్టిలో పెట్టుకుని బయట నూట యాభై గజాలు ఇంటూ ఒక గజానికి ఆరు వేల రూపాయలు వేసుకున్న తొమ్మిది లక్షలు అవుతుంది దీంట్లో టూ ల్యాక్స్ రూపీస్ ముందు డౌన్ పేమెంట్ కట్టాలి బుకింగ్ అమౌంట్ మిగతా ఎవ్రీ మంత్ సో గజానికి రెండు వందల రూపాయలు చొప్పున నూట యాభై గజాలకు నెలకి ముప్పై వేల రూపాయలు చొప్పున ట్వంటీ ఫోర్ మంత్స్ అనమాట టూ ఇయర్స్ లో మిగతా డబ్బులు కట్టించుకోవచ్చు ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పిన ప్రాసెస్ విన్న తర్వాత అరే అయితే మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు అనే ఒక హోప్ వస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఏమేమి తీసుకురావాలి మీ దగ్గరకంటే ఏమేమి కావాలి మీకు లైక్ ఆధార్ కార్డు ఇట్లాంటివి ఏవో తీసుకుంటారు కదా మీరు అట్లాంటివి ఏం పెట్టుకుంటారు సో జనరల్ గా మనం ప్రతి అప్లికేషన్ కి మనం ఆధార్ కార్డు తీసుకుంటాము పాన్ కార్డ్ తీసుకుంటాము అండ్ మనం ఒక అగ్రిమెంట్ తీసుకుంటాము లైక్ ఆ బుకింగ్ అమౌంట్ మీద అలాట్మెంట్ ఇస్తాము అదే ప్లాట్ మనము ఒక ఈఎంఐ బుక్ ఇస్తాము దాని మీద మనం ఎవ్రీ మంత్ కలెక్షన్ మా కలెక్షన్ బాయ్స్ వస్తారు అండ్ వాళ్ళే కలెక్షన్ కలెక్షన్ నుంచి కస్టమర్ బాధపడాల్సిన అవసరం లేదు ఒక పర్టికులర్ డేట్ కి చిట్టి కలెక్షన్ ఎట్లా వస్తారో అట్లా ఎవరీ మంత్ దే విల్ కమ్ టు కస్టమర్ హోమ్ అండ్ వాళ్ళు చెప్పిన టైం కి వచ్చి కలెక్ట్ చేసుకుని రిసిప్ట్ ఇచ్చేసి వాళ్ళ బుక్ లు ఎంటర్ చేసిపోతారు సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా మొత్తం పే చేసిన తర్వాతనే అవుతుందా సార్ లేకపోతే ఏమన్నా ముందు చేస్తారా మొత్తం కంప్లీట్ అయిపోయినా రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ మనం అప్పుడు ఉన్న ప్రై అప్పుడు ప్రైస్ మారినా మనం ఈ ప్రైస్ కే ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారం మనం ఆరు అమ్ముతున్నాం గజము రేపు రెండు సంవత్సరాల తర్వాత ఆరు వేలు ఉంటుందని రూల్ ఏం లేదు కదా రిజిస్ట్రేషన్ ఎస్టేట్ అంటేనే పెరుగుతుంది అదే మా దగ్గర ఉన్న పెరుగుతుంది మీ దగ్గర ఉన్న పెరుగుతుంది ఎస్ సో ఈ ఆరు వేలు డబుల్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎట్లీస్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నా పెరిగి తొమ్మిది వేలు పదివేలు అయ్యే అవకాశం ఉండొచ్చు తిరిగి మనం ఆరు గజం గజంతోనే రీషేజ్ చేస్తాం ఫైనల్లీ కనిపించి చెప్పినా గానీ మాకేంది సార్ గ్యారంటీ మీకు సగం పైసలు కట్టిన తర్వాత మీరు ఎక్కడికైనా దొరకకుండా పోతే ఎట్లా ఎందుకంటే ఇట్లాంటి మాఫియా చాలా జరుగుతుంది బయట మీరు ఎట్లా అని నేను అంటలే బట్ చూసే వాళ్ళకి వచ్చే డౌట్స్ ఇవి కాబట్టి నేను అడుగుతున్నా సో ఈ సగం కట్టిన తర్వాత మీరు రీస్టేంజ్ చేసుకోవాలనుకున్నా అప్పుడు వన్ ఇయర్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది వన్ ఇయర్ మీరు కట్టి మిగతా వన్ ఇయర్ బ్యాలెన్స్ కూడా కట్టండి దానికి అప్పుడు రీసేంజ్ చేసేస్తాము సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మనం అమ్ముతుంది ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కదా ఫైవ్ థౌసండ్ రూపీస్కి రీచేంజ్ చేస్తాం వన్ ఇయర్ ఇఎంఐ అయితే వెరీ నైస్ సార్ నిజంగా చాలా మంచిది అండ్ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది కొనుక్కోవాలి ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఒక దగ్గర జాగ్ ఉండాలి ఇప్పుడు ఎంతమంది జో జోకులు చేసుకుంటారు ఇట్లా దోస్తులు దోస్తులు అందరూ కలిసి అరే మా అయ్య అప్పుడే ఆడ కొనుంటలే ల్యాండ్ మస్తు వాల్యూ అయిపోయింది ఒక ఒక ఎకరం ఆడ కొని పడేసి ఉంటే బాగుండు ఊరవతలు అనుకోకుండా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు సో అదే మళ్ళా మళ్ళా జరిగే అవకాశం చాలా ఉంది కాబట్టి ఇలాంటి ఏరియాస్ లో ముఖ్యంగా ఫ్యూచర్ లో బాగా డెవలప్ అవ్వబోతున్న ఏరియా ఏరియాస్ లో కొనుక్కోవాలి అన్న ఆలోచన ఇప్పుడు అందరిలో వచ్చింది కాబట్టి అది ఎవరైనా కానీ ఇందాక సార్ చెప్ప మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది వాచ్మెన్ గా వర్క్ చేస్తున్న వ్యక్తి కూడా ఈ రోజు బాగా అంటే సంపాదిస్తున్నారు బాగా పైసలు ఉంటున్నాయి వాళ్ళ దగ్గర సో వాళ్ళు కూడా నారాజ్ కాకుండా ఒక మంచి ప్రాజెక్ట్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ థ్యాంక్స్